ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత దిగజారిన స్థితిలో ఉన్నా ఆర్థికంగా, ఎంత పతనమైన స్థితిలో ఉన్నా నీ వ్యాపారం, ఎంత కష్టమైన స్థితిలో ఉన్నా నీ విడుదల ఇవ్వడానికే దేవుడు ఈ వాక్యాన్ని బోధిస్తున్నాడు. నీకు నీ దేవుడు నిన్ను విడిపించడానికే ఈ వాక్యాన్ని నేర్పిస్తున్నాడు. నీకు నీవు ఈ రోజు నుంచి నీ యొక్క విచారము గురించి, నీ యొక్క కథ వేరే వారికి మాతో మాట్లాడదు. నీ విచార విషాదమైనటువంటి సంగతులు మాట్లాడకు. నీవు నోరిప్పితే దేవుని మాట మాట్లాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదింపబడదువు, నీవు ఆశీర్వదింపబడదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు. హల్లెలూయా. అది వాక్యం, అది ప్రవచించాలి. చూసారా, ప్రవచించడం ఏంటి, మనకిష్టం వచ్చింది కాదు, వాక్యాన్నే ప్రకటించడం అన్నమాట. అది జరిగే వరకు మనం జరగకూడదు. ఆమేన్, ఆమేన్. అది జరిగే వరకు నిలబడాలి, అదే పలుకుతుండాలి. రిపోర్ట్లు ఏమొచ్చినా సరే, మనుషులు ఏమన్నా సరే, మనము ప్రవచించినప్పుడు, హెచ్కేలు పలికినప్పుడు ఎముకలు కదిలాయి. మనము దేవుని వాక్యము యేసయ్య నామంలో పలికినప్పుడు మన పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మన యొక్క శరీరంలో మార్పు చెందాల్సిన విషయాలు మార్పు చెందుతాయి. ఎక్కడ స్వస్థత అవసరం అక్కడ స్వస్థత మనము అనుభవిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం ఒకసారి. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. నీ హృదయములో ఉన్నవి అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. మేము ప్రకటించే విశ్వాస వాక్యం అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. రక్షణ ఎలా పొందుతారని, హృదయములో నమ్మి నోటితో ఒప్పుకొనుట ద్వారా నువ్వు రక్షించబడదు. నోటితో యేసయ్య నా ప్రభు అనగానే రక్షించబడవు. యేసయ్య ఏమి చేశాడు నీ కొరకు, ఆయన రక్తము నిన్ను పాపం నుంచి కడగడానికి ఆయన రక్తాన్ని కార్చాడని, ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము మరణించాడని, తిరిగి లేచాడని నమ్మిన వాడు హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకొనినప్పుడు అప్పుడు వాడు రక్షించబడతాడు. నువ్వు ఏదైతే నీ హృదయంలో నమ్మి నీ నోటితో ఒప్పుకుంటావో అది నీ హృదయం నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. ఆమెన్ చెప్పండి. అలాగే నువ్వు ఎదుర్కొనే ప్రతి పర్వతము ఇట్ కెన్ బి లెవెల్డ్, సమముగా చేయగలదు. ఎవ్రీ వ్యాలీ కెన్ బి ఫిల్డ్, లోయను కూడా నింపబడగలదు. నీ మార్గము సరళము చేయబడగలదు. ఎప్పుడు నీవు నమ్మాలి. నమ్మడము అంటే ఏంటి, టు కమ్ టు అ పాయింట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అది అవును జరుగుతుంది అనేటువంటి ఒక ధైర్యం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధైర్యం ఎప్పుడైతే ఏర్పడుతుందో మనం అప్పుడు అవుతుంది, ఖచ్చితంగా అవుద్ది అనేటువంటి ధైర్యం ఎప్పుడవుతావు స్థిరపడదు, అది నమ్ముట అన్నమాట. ఇప్పుడు నువ్వు నమ్మింది నువ్వు పలకాలి. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికి. ఈ నమ్మకము ఎలా ఏర్పడుతుంది మరి, నేను నమ్ముతున్నానండి అంటే అయిపోద్దా, కాదు. ఈ నమ్మకం ఏర్పడడానికే మనము ప్రయాసపడాలి. ఏ విధంగా, ఆయన వాక్యము ధ్యానించుట, ఆయన వాక్యముని నెమరు వేయుట, ఆ వాక్యము యందు నీ తలంపులు నింపుకొనుట, దాని గురించే ఆలోచించుట. ఎలాగైతే ఆ వ్యక్తి ఆ స్త్రీ అంటూనే ఉంది హృదయంలో ఏమని, ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్టయితే నేను స్వస్థత నొందెదను. ఆ లోపల అనుకునే విషయము ఏ వ్యక్తి కూడా ఆమెని మార్చలేకపోయాడు.
అందుకే పరిస్థితులు అనుకూలమైనప్పుడు ఆమె అద్భుతం ఆయనకి జరిగింది. అలాగే ఏ గాలి కొట్టిన విధంగా ఎలాగైతే చెట్టు ఒంగుతుందో అలాగే ఏ గాలికి మనం ఆ గాలికి ఒంగిపోకూడదు. విశ్వాసులతో ఉన్నప్పుడేమో ఆమె హీల్డ్ అని, అవిశ్వాసులతో ఉన్నప్పుడు డాక్టర్ ఇంత మంచోడండి, ఆ డాక్టర్ వల్లనే నేను బాగయ్యానండి అని మాట్లాడడం. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ఒక విషయం తెలుసుకోండి, ఏ డాక్టర్ నిన్ను బాగు చేయలేడు, ఏ మందు కూడా నిన్ను బాగు చేయలేదు. హీలింగ్ అనేది నీ బాడీలో ఉంది కాబట్టి, దేవుడు పెట్టాడు కాబట్టి ఆ మందుకు నీ బాడీ రెస్పాండ్ చేస్తుంది, అందుకే నువ్వు హీల్ అవుతున్నావు. కొన్ని కొన్ని సమస్యల్లో వచ్చినప్పుడు ఇటువంటి అనారోగ్యం, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు తెలుసా, ఈయన ఈ మందుకు రెస్పాండ్ చేయటం లేదండి అంటారు. అవునా, విన్నారా మాట, ఈ మందు ఆయన మీద పని చేయటం లేదు అంటారు. అవునా, అందుకే బాగవటం లేదు. చూసారా, మరి డాక్టర్ ఎందుకు బాగా చేయలేకపోతున్నాడు? డాక్టర్ చేతిలో లేదు, మందుల చేతుల్లో లేదు, దేవుని చేతిలో ఉంది. అందుకే మన విశ్వాసం మందుల మీద, డాక్టర్ మీద ఉండకూడదు, దేవుని మీద ఉండాలి. మందుల ద్వారా స్వస్థపరచవచ్చు, మందులు లేకుండా కూడా స్వస్థపరచగలడు దేవుడు. కానీ మన విశ్వాసం దేని మీద ఉందో అది ప్రాముఖ్యం. చూసారా, ఇది మనం బలపడాలంటే ఆర్థిక విషయాలు ఉండొచ్చు, ఎప్పుడు ఆ అప్పుల గురించే, ఎప్పుడు ఆ సమస్యల గురించే, ఎప్పుడు ఎవరిని ఏ విధంగా మోసం చేసి ఇంకోటి దగ్గర డబ్బు తీసుకొని, వీడి అప్పు తీర్చడానికి వాడి దగ్గర లోన్ తీసుకొని, వాడికి అబద్ధం చెప్పి ఇంకోటి దగ్గర లోన్ తీసుకొని, ప్రభా హల్లెలూయా దేవా స్తోత్రం నా దశం భాగం ఇస్తున్నాను ప్రభు, మోసగాడా నీకు నీ దశం భాగం ఎందుకు పనికిరాదు? హల్లెలూయా చెప్పండి ఒకసారి. అలాగ ఉండకూడదు. తప్పుడు పనులు చేసుకుంటూ దేవుడు దేవా దేవా అంటే పనికిరాదు. మన హృదయం శుద్ధిగా ఉండాలి, మన హృదయ ఆలోచన శుద్ధిగా ఉండాలి, మన హృదయ ఆలోచన దేవునికి అంగీకారంగా ఉండాలి. మన ఆలోచన, మన హృదయ ఆలోచన అంగీకారంగా ఉండాలంటే వాక్యానుసారమైన ఆలోచన ఉండాలి. ఎటువంటి నా దేవుడు నన్ను విడిపించే యెహోవా ఆయన, హల్లెలూయా, నా విమోచకుడు, హల్లెలూయా, అదే ఆలోచించాలి. మన జ్ఞానంతో మనం బయటకు రావడం కాదు, ఆయన శక్తితో మనం బయటకు వస్తున్నాం. అందుకే ఆ పర్వతంతో మాట్లాడాలి, ఆ లోయతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏదైతే వాక్యం చెప్తుందో. మాట్లాడక ముందు ఈ యొక్క సత్యాన్ని మనము బాగా ఆలోచించి ఆ తలంపులతో నింపుకొని మన హృదయంలో అదే పలుకుతూ ఉన్నప్పుడు, ఈ రెండు ఏకీభవించినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క అద్భుతం మన జీవితంలో జరుగుతుంది. నువ్వు విశ్వాసం పనిచేయాలంటే నీ నోటితో నువ్వు పలకాలి. ఇంగ్లీష్లో బాగా రాసుకున్నాను నేను, ఇట్ టేక్స్ స్పీకింగ్ ఫోర్త్ టు మేక్ ఫెయిత్ వర్క్. అంటే విశ్వాసం పనిచేయాలంటే నీ నోటితో నువ్వు పలకాలి. నువ్వు బహిరంగంగా ఏదైతే పలకలేవో అది నువ్వు ఎప్పుడూ నీ స్వంతంగా నువ్వు దాన్ని గమనించలేవు, అనుభవించలేవు. అంటే విశ్వాసం కోరేది ఏంటో తెలుసా? ఫెయిత్ డిమాండ్స్ డిక్లరేషన్. విశ్వాసము కావాల్సింది ఏంటంటే నువ్వు నమ్మావు అంటే బహిరంగంగా ధైర్యంగా నువ్వు పలికే స్థితిలో ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. పరిస్థితుల్ని బట్టి నీ మాట మారకూడదు. అనుభవాల్ని బట్టి, మనుషుల యొక్క తలంపుల్ని బట్టి నీ మాటను మార్చకూడదు. నీ విశ్వాస పరిమాణము చొప్పున నీవు మాట్లాడాలి. ఇదే విశ్వాసం యొక్క శక్తిని విడుదల చేసి మనం అనుభవించే విధానం. మార్కు సువార్త 11:23 ఏమనుందంటే, హూసో ఎవర్, ఎవడైనను పలికినట్లయితే ఆ పర్వంతో మాట్లాడి హృదయములో నమ్మినట్టయితే ఏమి పలుకునో అది వాడు పొందును. చూసారా, ఎవడైనా ఏది పలుకుతాడో అది పొందుతాడు. ఎప్పుడు? అనుమానము లేని హృదయం ఉన్నప్పుడు, అని సందేహము లేకుండా ఉండాలి నీ హృదయంలో, అప్పుడే నువ్వు అది పొందుదావు. దానియేలు గ్రంథము 3:00. ఈ పరిస్థితి ఎటువంటిదంటే, మరి ఆ రోజుల్లో రాజు యొక్క విగ్రహం చేయబడ్డది, ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఆ యొక్క విగ్రహానికి మొక్కి లొంగాలి మొక్కాలి. ఆయన తప్ప, ఆ విగ్రహం తప్ప మరి ఏ దేవుణ్ణి కూడా పూజించకూడదు అనే ఒక ఆర్డినెన్స్ పాస్ అయింది. అటువంటప్పుడు ముగ్గురు హెబ్రీ
బిడ్డలు లొంగనప్పుడు వారిని రాజు దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు రాజు ఎదురు నిలబడి ఈ మాటలు మాట్లాడుతున్నారు, వినండి 17. Our God, akkadu chadal, our God whom we serve is able to deliver us from the burning fiery furnace. 17వ వచనము, మేము సేవించుచున్న దేవుడు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఈ ముగ్గురు కూడా మాట్లాడేది వారి మీద ఉన్న అధికారితో కాదు. వారు మాట్లాడుతుంది ఆ రోజుల్లో అంత శక్తిగల ఇంకొక మనిషి లేడు లోకంలో. హీ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్. ఆయన ఏమనుకుంటే అది చేయగలడు, లెక్కప్ప చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి. అటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నారు ఏమని, మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని విడిపించగలడు. చూసారా, మనం అనుకుంటే అలా మాట్లాడలేము. అది ఎంతగా మన హృదయంలో స్థిరపరచబడి ఉండాలి ఆ విశ్వాసం, అప్పుడే అటువంటి అగ్నిగుండాన్ని చూస్తూ కూడా ఆ మాట పలకగలం. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇది మతము కాదు, దేవునితో ఉన్న సంబంధం, వాక్యములో ఉన్నటువంటి బలము, వాక్యముతో సహవాసము చేయటం ద్వారా, దేవునితో సహవాసము చేయటం ద్వారా, వాక్యములో బలపడటం ద్వారా, ఎప్పుడు అది ధ్యానించటం ద్వారా నీవు వచ్చేటువంటి స్థితి అది. ఆ స్థితిలోంచి నువ్వు మాట్లాడుతున్నావు. హల్లెలూయా. అయితే ఏమన్నారు చదవండి. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. హల్లెలూయా. నీ చేతిలోంచి కూడా ఏమంటున్నారు, రాజుతో మాట్లాడుతున్నావు ఈ విధంగా, నీ వశము కాకుండా నీ చేతిలోంచి మమ్మల్ని విడిపించగలరు నా దేవుడు. హల్లెలూయా. ఎంత ధైర్యం కావాలండి అలా మాట్లాడాలంటే, ఎంత కాన్ఫిడెన్స్. అదే ఫెయిత్ అంటే, ధైర్యము కాన్ఫిడెన్స్ అంటేనే ఫెయిత్. ఏమన్నా ఫెయిత్ యొక్క పవర్, విశ్వాసంలో ఉన్న శక్తి ఏ విధంగా విడుదల చేయబడతాయి, మన నోటి మాట ద్వారా. అది పలికారు వారు. రాజు ఉగ్రుడైపోయాడు, కానీ ఆ రాజు కంటే బలమైన దేవుడు మనకున్నాడు. మీరు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనల్ని విడిపించే దేవుడు. ఎప్పుడైతే వారు ఆ విధంగా పలికారో దేవుడు వారికి తోడయ్యాడు, దేవుడు వారికి సహాయం చేశాడు. గమనించండి, ది ఏంజల్స్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్, ఆన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అని ఉంది కీర్తన 103లో. ద కమాండ్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరు? దూతలు. ఎప్పుడైతే మనము దేవుని మాట పలుకుతామో వెంటనే దేవదూతలు ఆ మాటను పరిపూర్ణం చేయడానికి పరిగెడతాయి. దే ఆర్ మినిస్టర్స్ టు ద హెయిర్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ వారసులకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు? దేవదూతలు. నీవు రక్షణ వారసుడువా? ప్రశ్న అడిగాను నేను, మీరు రక్షణ వారసులా? రక్షణ వారసులైతే దేవుడు మనకి సహాయం చేయడం దేవదూతల్ని రెడీగా పెట్టాడు. కానీ ఆ దేవదూతలు ఏం ఎదురు చూస్తున్నాయి? మన కొరకు పనిచేయాలని మన నోటిలోంచి వచ్చే మాట కొరకు ఎదురు చూస్తున్నాయి. మన నోటిలోంచి వచ్చే మాట దేవుని వాక్యానికి అనుకూలంగా ఉన్న వాక్యం కాకపోతే దేవదూతలు చేతులు కట్టుకొని ఉంటాయి. ఎందుకంటే మనకు లోబడవు దేవదూతలు, దేవుని వాక్యానికి లోబడతాయి. ఎప్పుడైతే మనం పలుకుతామో దేవుని వాక్యము, అప్పుడు దేవదూతలు మన పట్ల పనిచేస్తాయి. హల్లెలూయా. ఏం చేసాయి? దేవదూతలు వచ్చారు, వచ్చి అగ్నిగుండము 7 అంతలు ఎక్కువగా చేశారు. మీరు చూశారో లేదో కానీ ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ క్యాండిల్స్ అన్న తర్వాత ఫైర్ అట్లాంటివి దొరుకుతూ ఉంటాయి. ప్లగ్ చేస్తే ఆ ఫైర్ లానే కనపడుతూ ఉంటుంది అంతా. ఆ బ్లూ ఫ్లేమ్ ఉంటుంది, ఎల్లో ఫ్లేమ్ ఉంటుంది, రెడ్ ఫ్లేమ్ ఉంటుంది. చూస్తే దూరం చూస్తే నిజంగా మంటలానే ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్ళి చేయబెడితే ఏమీ ఉండదు. మంట అంటే ఆ వేడి ఉండదు, కాలిపోదు, ఏమీ లేదు. అదొక జస్ట్ షో పీస్. ఆ రోజు దేవదూతలు వచ్చి ఆ మంటలో ఉన్న శక్తిని లాగేశాయి. హల్లెలూయా, ఆమేన్. ఎందుకు? వీరు మాట్లాడిన మాట బట్టి,
నీ విశ్వాస పరిమాణము చొప్పున నీకు కలుగునుగాక అన్నాడు దేవుడు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. కాబట్టి జనలారా వినండి, ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత దిగజారిన స్థితిలో ఉన్నా, ఆర్థికంగా ఎంత పతనమైన స్థితిలో ఉన్నా, నీ వ్యాపారం ఎంత కష్టమైన స్థితిలో ఉన్నా, నీ విడుదల ఇవ్వడానికే దేవుడు ఈ వాక్యాన్ని బోధిస్తున్నాడు నీకు. నీ దేవుడు నిన్ను విడిపించడానికే ఈ వాక్యాన్ని నేర్పిస్తున్నాడు నీకు. నీవు ఈ రోజు నుంచి నీ యొక్క విచారం గురించి, నీ యొక్క కథ వేరే వారికి మాతో మాట్లాడకు, నీ విచార విషాదమైనటువంటి సంగతులు మాట్లాడకు. నీవు నోరిప్పితే దేవుని మాట మాట్లాడు. హల్లెలూయా. నీ పరిస్థితిని ఉద్దేశించి మాట్లాడు. నీవు సమయము దేవునితో సమయము గడుపు. ఆ వాక్యమును నెమరువే, ఆ వాక్యమే ధ్యానించి నీ హృదయంలో ఆ వాక్యం పలుకుతానే ఉండు. నేను అస్వస్థనిగా ఉండలేను, ఉండజాలను, ఉండకూడదు. దేవా నీకు స్తోత్రం, నీ వాక్య ప్రకారం నేను స్వస్థపరచబడ్డాను కాబట్టి దేవా నీకు స్తోత్రం. ఎప్పుడిది? అందరు వింటున్నప్పుడు కాదు. నువ్వు ఒంటరిగా నీ రూమ్లో ఉంటావు చూసావా, ఒంటరిగా ఉంటావు చూసావా, అప్పుడు నువ్వు బయటకు వెళ్తుంటావు, డ్రైవ్ చేస్తూ ఉంటావు, లేకపోతే బైక్ మీద ఉంటావు, అదే మాట్లాడుతూ ఉండు. అనవసరంగా చాలామంది అనవసరంగా ఫేస్బుక్ మీద టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆ సమయమే తీసుకొని ఈ ఫేస్బుక్తో మాట్లాడండి, హృదయం అనే ఫేస్బుక్తో. ఆమెన్. సోషల్ మీడియా మంచిదే, వాటి ద్వారా అనేక విషయాలు, మంచి విషయాలు కూడా జరుగుతున్నాయి. దాన్ని ఎదురించడం లేదు, కానీ కొద్దిమంది దానికి అడిక్టివ్ అయిపోయారు. ప్రతి 5 నిమిషాలకే వెళ్ళిపోయి చూడాలి. ఒకసారి లెక్కేయండి ఎన్ని గంటలు గడుపుతున్నారో దాని మీద. అదే సమయము నీవు దేవునితో గడిపినట్టయితే, అదే సమయం వాక్యమును నెమరివేస్తూ అది ధ్యానించినట్టయితే, నీ జీవితం పరిపూర్ణంగా సంపూర్ణంగా మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? అయితే నువ్వు ఏమి పలుకుతున్నావో నీ నోటి ద్వారా అదే నీ భవిష్యత్తును స్థిరపరుస్తుంది. కాబట్టి నువ్వు నీకు విరుద్ధమైనటువంటి, నీకు నీ జీవితంలో జరగకూడనివి ఏవైతే ఉన్నాయో వాటిని పలకకు. ఏది జరగాలని ఆశిస్తున్నావో అది పలుకు. వాక్యాన్ని ఆధారించి నువ్వు ఏది పలకలేవో అది నువ్వు చూడలేవు. వాట్ యు కెనాట్ సే యు కెనాట్ సీ, సో యు గాట్ టు స్పీక్ ఇన్ ఫెయిత్. దేవుడు కూడా ఆయన పలికే వరకు ఆయన ఏది ఉద్దేశించాడో అది ఆయన చూడలేదు. లెట్ దేర్ బి లైట్ అని పలికిన తర్వాతే లైట్ని చూశాడు దేవుడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. యేసయ్య ఏం చేశాడు? ఆ యొక్క వృక్షాన్ని చూసి, అంజూరపు చెట్టును చూసి ఏమన్నాడు? ఏ మనిషి కూడా ఇంకెన్నడు కూడా నీ యొక్క ఫలము తినకూడదు అన్నాడు. అంతే, మరుసటి రోజు వచ్చేటప్పటికి ఎండిపోయింది. అప్పుడు పేతురుని, ఏంటి ప్రభు అంటే, అప్పుడు నేర్పించాడు దేవుడు. ఏంటి? మార్కు సువార్త 11:23 ఈ విధంగా చేస్తే ఈ విధమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి, హృదయంలో నమ్మి నోటితో పలకాలి అని. ఆమెన్ చెప్పండి. కాబట్టి నీవు ఎదుర్కొనే పర్వతాలని చూసి, పర్వతాలు ఎంత భయంకరంగా ఉన్నాయి, ఎంత ఎత్తుగా ఉన్నాయి, ఎంత అసంభవంగా ఉన్నాయి, ఎంత కష్టంగా ఉంది, వాటి గురించి మాట్లాడకు. ఆ పర్వతాలతో మాట్లాడు. ఏం మాట్లాడాలి? నీ దేవుడు ఎంత కనికరము గలవాడో, హల్లెలూయా, ఎంత ప్రేమ గలవాడో. నీ దేవుడు ఆ యొక్క పర్వతాన్ని లెవెల్ చేస్తాడని, సమము చేస్తాడని పర్వతము గురించి మాట్లాడకు, కానీ పర్వతాల్ని కరిగించే దేవుని గురించి మాట్లాడు. హల్లెలూయా, ఆమేన్. నువ్వు ఎప్పుడైతే నా దగ్గర డబ్బు లేదంటావో అప్పుడే నీ యొక్క పరలోకంలో ఉన్న బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. అందుకేమనాలి మనం? లెట్ ద పూర్ సే దేన్ని బట్టి అనగలమండి ఆ మాట? ఏదో అనాలి కాబట్టి అనాలా? కాదు. ఆయన ఏమన్నాడు? హీ బికేమ్ పూర్ దట్ ఐ మైట్ బికమ్. అయితే దేవుడే రిలీజ్ చేశాడు ఈ మాట, ఐఎమ్ రిచ్ అని. ఆమెన్. నేను ధనవంతుణ్ణి, నేను ఆశీర్వదించబడ్డవాడిని, కాబట్టి నేనేం పలకాలి? వెళ్ళి ప్రతి ఒడిని నేను పేదవాడిని అని చెప్పుకోవాలా? నాకు ఏం గతి లేదని చెప్పాలా? చెప్తే ఏమవుద్ది? గతి లేని స్థితిలోనే బతుకుతావు. నీకు ఆ స్థితిలో ఉండకూడదు, దాని నుంచి బయటికి రావాలి. దీవించబడిన స్థితిలో ఉండాలని ఆశిస్తే వాక్యంలో ఏమని రాయబడింది? నువ్వు దీవించబడ్డవాడివి, నువ్వు ఆశీర్వదించబడ్డవు. అది పలుకు. ఎప్పుడు? నీ వాలెట్లో 1 రూపాయి లేనప్పుడు,
నీ బ్యాంక్ అకౌంట్లో సున్నా ఉన్నప్పుడు అప్పుడు మలుకు. వేసుకోవడానికి ఇదొక్క దుస్తు తప్ప ఇంకేది లేనప్పుడు. ఆమెన్. ఉన్నప్పుడు కాదు, లేని పరిస్థితుల్లోనే పలకాలి. సమృద్ధి, ఆశీర్వాదం. చూడండి, యోసేపును తీసుకోండి, 39వ అధ్యాయంలో ఆదికాండంలో ఏమని రాబడింది? God was with Joseph and he was a prosperous man. యెహోవా యోసేపుకు తోడయ్యుండను గనుక ఆయన వర్ధిల్లిన వాడయ్యున్నాడు. హల్లెలూయా. వర్ధిల్లాడంట. ఎక్కడ వర్ధిల్లాడండి? ఆయన ఇంకా బానిసగానే ఉన్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలకు వెళ్ళాడు. అది వర్ధిల్లడమా? కాదు, ఆగండి. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. వర్ధిల్లడానికి మూలము, కారణము, పునాది ఎవరండి? దేవుడు. ఆయనతో సహవాసం ఉంటే చుట్టూ ఏమీ లేకపోయినా ఆ ప్రసన్నత, ఆ దేవుని యొక్క శక్తి నిన్ను తన్నుకుంటూ తీసుకెళ్తుంది సమృద్ధిలోకి. అందుకే ఆ రోజు చెరసాల్లో ఉన్నా సమృద్ధితో ఉన్నాడు అని రాయబడింది. ఎందుకు? ఏ స్థితికి వెళ్ళాడు? ఏమీ లేని, గతి లేని స్థితిలో ఉన్నటువంటి బానిస యెహోవా ఆయనకు తోడైనాడు. కాబట్టి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆయన నోరు విప్పితే తప్ప ఒకటి జరగదు, ఆయన సైన్ పెడితే తప్ప ఒక విషయం జరగదు ఆ దేశంలో. అటువంటి స్థితికి తీసుకెళ్ళాడు దేవుడు. అది సమృద్ధి వ్యక్తపరచబడ్డది. కానీ ఏమీ లేనప్పుడే ఏమని రాయబడింది? ఆయన ఆశీర్వదించబడ్డాడు. అందుకే ఏమీ లేనప్పుడే నేను తన వంటుణ్ణి అనాలి. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బు వచ్చిన తర్వాత కాదు, ఆస్తులు వచ్చిన తర్వాత కాదు, ఆయన వాక్యాన్ని బట్టి నేను ఆశీర్వదించబడ్డవాడిని. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని బట్టి నేను ఆరోగ్యముతో జీవిస్తున్నాను. మర్చిపోకండి. కాబట్టి మనం మాట్లాడే మాట, ఆలోచించే ఆలోచనలు, హృదయములో పలికే మాటలు, ఇవన్నీ ఏకీభవించినప్పుడు విశ్వాసము, వాక్యములో ఉన్న శక్తి మన పట్ల పనిచేస్తూ, విడిపిస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ ముందుకు కొనసాగనిస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో స్వస్థ మాత్రమే కాదు, ఏ విధమైన సమస్యతో వచ్చినా మరి విడుదలను అనేక మంది పొందుకుంటూ ఉన్నారు. మన మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రదర్ లాజరస్ గారు 4 సంవత్సరాలుగా మరి వారి కుటుంబంలో ఒక అప్పు చేసి దానికి వడ్డీ కొడుతూ మరి దాన్ని తీర్చలేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. అది మొత్తము 4 లక్షల రూపాయల మరి ఆ యొక్క సొమ్మును వారు చెల్లించవలసి ఉంది. ఇక్కడ సంఘానికి ఆహ్వానించడం ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి దశభాగం చెల్లించడము, విత్తనం నాటడం గురించినటువంటి సత్యాలు దేవుని వాక్యం నుంచి మరి తెలుసుకున్నారు. మరి ఆ విధంగా వాళ్ళు ఆచరణలో పెట్టి వాక్యాన్ని విధేయతగా మరి చూపడం కూడా ప్రారంభించారు. అయితే 1 నెల క్రితం 4 వారాల క్రితము పాస్టర్ రాజ్ గారు మరి దేవుని వాక్యాన్ని బోధిస్తూ మరి మధ్యలో మరి ప్రసంగిస్తున్నటువంటి మధ్యలో ఒక మాట చెప్పారు. ఇక్కడ అప్పుతో వచ్చినటువంటి వారు ఉన్నారు. మరి ఆ యొక్క అప్పును బట్టి ఎంతో దుఃఖంతో ఇక్కడికి వచ్చారు. అటువంటి వారిని మరి దేవుడు ముడుతున్నారు. ప్రత్యేకమైనటువంటి ద్వారాలు తెరవబడి మీరు ఆ అప్పు నుంచి బయటకు వస్తున్నారు అనేటువంటి మాట చెప్పారు. వెంటనే తను మరి కుటుంబం అంతా కూడా లేచి ఆ మాటను స్వీకరించారు. దేవుడు సహజాతీతమైన విధానంలో చేయబోయే అద్భుతాన్ని బట్టి స్తుతించడం ప్రారంభించారు. మరి 4 లక్షల రూపాయల అప్పు 4 సంవత్సరాలుగా తీరకుండా ఉన్న పరిస్థితిలో దేవుడు 1 నెలలోనే అద్భుతమైన కార్యం జరిగించారు. ఒక పార్ట్నర్స్ అంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి వారే ముందుకు వచ్చి బ్రదర్ కి మరి చెప్పిన విషయం ఏంటంటే, ఇలా ఒక పార్ట్నర్షిప్ తో మేము ఒక పనిని ప్రారంభించబోతున్నాం, దానిలో మీరు కూడా భాగం తీసుకోవాలని వారు మరి ఆహ్వానించారు. దానిలోకి వెళ్లిన తర్వాత మరి అనుకోని విధానంలో వివిధ సోర్సెస్ లో నుంచి మనీ రావడము, మరి కేవలం 4 వారాల్లో మరి ఆ 4 లక్షల రూపాయల అప్పు సూక్ష్మంగా సునాయసంగా దేవుడు తీర్చివేయడానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇది కేవలము దేవుని వాక్యానికి మరి విధేయత చూపించినప్పుడు దేవుడు చేసిన కార్యముగా మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. అప్పులేని జీవితంతో, స్వేచ్ఛతో, సంతోషంతో మన మధ్యలో నిలబడి ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగును గాక. Through deception, Jesus got it back with a battle. I don't have to say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learned many things like
like a character development and how to build a character to experience a God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College, because friends, every class was a class of full of revelation. The more I am exposed to the Word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible College. The Bible says, study the Word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఆశీర్వదించబడుతున్నారు నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేక జనం అనేకులు కణతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు, దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా, అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు మనం, నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవ, మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాన్ యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తాను. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ ని, థైరాయిడ్ ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసునామలో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా, మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడతా ఉంటే మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.